నీతివంతులైనా రక్షింపబడట దుర్లభమైతే అనేది రెండు ఒకదాన్ని మించి ఒకటి దేవుడు బైబిల్లో రాయించాడు. సుదమును కాపాడుతానన్నలేదు కానీ లోతు కుటుంబాన్ని కాపాడుతానన్నాడు. యోబు కుటుంబం అంతటినీ కాపాడుతానన్నలేదు, భార్యను తప్ప అందరినీ చంపేశాడు. యథార్థవంతుడైన లోతు ఇక నోవహు కుటుంబాన్ని తప్ప ప్రపంచాన్నే నాశనం చేశాడు. రాజుల వికృత పాలనలో దానియేలు, దేవుణ్ణి ప్రార్థించవద్దని చెప్పిన రాజశాసనాన్ని ధిక్కరించి దేవుని కొరకు నిలబడిన నీతివంతుడైన దానియేలు సింహాల నోట పడకుండా కాపాడాడు. అందరినీ కాదు. ప్రిల్లరా, ఈ సందర్భాలు ఆయా తరాలలో ఆయా కాలాలలో ఆయా వ్యక్తుల మీద ఆయన ఈ ప్రభావాన్ని చూపుతూ తన ఆంతర్యాన్ని సమాజానికి తెలియజేసేవాడు. ఇది నా మనస్సు. చూడండి, యోగుని చూడండి, నేనేంటో తెలుసుకోండి. నోవహును చూడండి, నేనేంటో తెలుసుకోండి. ఏలియని చూడండి, నేనేంటో తెలుసుకోండి. పౌలుని చూడండి, నేనేంటో తెలుసుకోండి. కడకు క్రీస్తుని చూడండి, నేనేంటో తెలుసుకోండి. క్రీస్తుని చూస్తే అపారమైన ప్రేమ దయ కన్న తండ్రిలో ఉన్నాయని తెలుసుకుంటాం. నోవహును చూస్తే బాగా ప్రతీకారం, దేవుని భయంకరమైనటువంటి రోషాన్ని కోపాన్ని చూస్తాం. వ్యక్తులు, ఆ సందర్భాలు, సంఘటనలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో పాఠాలు నేర్పించాలి. పట్టణాలు లోకాన్నే నాశనం చేస్తానన్న దేవుడైనా చివరికి ఆయన ఈరోజు ఈనాటి తండ్రి మన పరలోకపు తండ్రి పరిస్థితి మనం ఆలోచిస్తే ఈరోజు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన నాడి ఎలా ఉంది. ఆయన నాడు ఎలా ఉందంటే రక్తాన్ని చిందింపచేసి ప్రాణాలను తీసివేసి శవాలను గుట్టలు వేసి నిప్పులలో తగలబెడుతున్నా మట్టిలో గోతులో పూడుస్తున్నా ఆయనకు స్తుతి, దేవుణ్ణి స్తుతించుడి అనే మాటలు వినదలుచుకున్నాడు. ఈనాటి మన తండ్రి మనస్సు అండది, మన తండ్రి మనస్సు. ఒక్క పాపియు నశించిపోవటం అతనికి ఇష్టం లేదు, అది కరెక్ట్. కనుకనే అందరూ పాపులుగానే మరణిస్తున్నారు. ఎందుకంటే జీవము కలిగిన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడలేదు కనుక శవాలుగా మారిపోతున్నారు, శవాలైపోతున్నారండి. ఈరోజు మన కన్న తండ్రి నాడి ఒకసారి మనం పెద్దవాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఎందుకు నా పిల్లలు నన్ను కలుసుకోవడానికి వచ్చేటప్పుడు డిప్యూటీ డైరెక్టర్లు కానీ అడిషనల్స్ కానీ వాడు ప్రసన్న అన్నను లేదంటే జాన్సన్ అన్నను ఫోన్ చేసి ఎలా ఉన్నారు డాడీ, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా, లేదా ఇంకేదైనా బిజీగా కోపంగా అలసిపోయి ఉన్నారా అని కనుక్కుంటారు వాళ్ళు. అప్పుడు నన్ను అడుగుతారు కలవటానికి,
ఈరోజు మన కన్న తండ్రిని మనం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనల్లో మన కన్న తండ్రి ఎలా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే మనం ప్రాధేయపడి కన్నీటితో అడిగే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే స్వీకరించాలంటే ప్రపంచ మానవ జీవితాలు హరించుకుపోతున్న వేళ, తన పిల్లలందరూ నాశనానికి వెళ్ళిపోతున్న వేళ ఏంటండి మన దేవుడు గారు ఎలా ఉన్నారు అని మనం డిస్కస్ చేసుకుంటే, శవాలను గుట్టలు చేసి మంటల్లో మండిస్తుంటే ప్రభువును స్తుతించుడి అని అనమంటున్నాడు. అదే కదండి 19వ అధ్యాయంలో ప్రారంభ పలుకులు. పదమూడవ అధ్యాయంలో మరొకసారి ముందు 2 వచనాలు, బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకముందు ఎలాగూ చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు దేవునికి చెల్లును అని ఎందుకంటున్నారు కోట్ల దేవదూతలు? ఆయన తీర్పులు సత్యములను న్యాయములునయ్యున్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకైన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టిక దానికి ప్రతిదండన చేశాను. మరియు 2వసారి ప్రభువుని స్తుతించుడి, మళ్ళా వినబడే మాట, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచిచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిపడి ఆమెన్ ప్రభువుని స్తుతించుడని చెప్పుచు, సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. ఒక రాజును పొగిడేటప్పుడు రాజాది రాజు రాజ మార్తాండ అని మహాపరాక్రమ మహాభీకర గంభీర ఇలాగా ఒక చక్రవర్తిని ఒక రాజుని పొగుడుతునేటప్పుడు మనం ఎన్నో కథల్లో లేదంటే చరిత్రలో మనం వినుంటాం ఇలాంటివన్నీ. కానీ దేవుణ్ణి పొగడాలి అంటే ప్రపంచ మానవ సమాజానికి మృత్యువాత రుచి చూపించాలి. ప్రపంచ మానవాళే నాశనం అయిపోతున్నప్పుడు దేవునికి దూరమై దేవునికి కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయి కనీస జ్ఞానం సుమారు 70 కాలం దాటిపోయింది కరోనా ఎంట్రీ ట్రయల్ 2020 ట్రయల్ అది ఏదో ఒక దేశానికి గత కాలంలో వచ్చినటువంటి తెగుళ్ళులా, ఏదో ఒక దేశానికి 2 దేశాలకు వచ్చినది కాదు. ఇది ప్రపంచ ఆరిన నేల మీద ప్రతి మనిషికి గాలి ద్వారా అంటుకొని పోయే రోగం. ఒక మనిషి మంచి చేస్తే మనిషిని చంపుతారు. క్రైస్తవ్యాన్ని హింసించారు, క్రైస్తవ్యం మీద పగబట్టారు, క్రైస్తవ్యాన్ని కొట్టారు, క్రైస్తవ్యాన్ని చంపారు. గత పాలనలో క్రైస్తవ్యానికి మహాహింస భారతదేశంలో. ఒక భారతీయుడిగా బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా, క్రైస్తవుల గురించిన గత 2 ఏళ్లలో గత 3 ఏళ్లలో అబ్బబ్బబ్బ అన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలే చెప్తున్నాను. క్రైస్తవ్యం జోలికి రాకండి. 2021 క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా చేస్తాను అన్న వ్యక్తికి చెప్పిన మాట నువ్వు వండకుండా పోతావేమో ఆలోచించు. నార్త్ ఇండియన్స్ అంతా పగబెట్టారు, క్రైస్తవ్యాన్ని విదేశాలకు పంపించాలి.
ఇది బానిస బానిసలు మీరు మాకు ఈ దేశాన్ని వదిలిపోండి మీ సొంత దేశాలకు వెళ్ళిపోండి ఒకే తెగ నుండి వచ్చిన వాళ్ళే మీ పూర్వీకులు మా పూర్వీకులు మేము ఎక్కడికి వెళ్ళాలి ఆ రోజు నేను సమాజానికి చెప్పిన జవాబు ద్రావిడులు కానీ ఆర్యులు కానీ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలం మనమంతా మేమెక్కడికి పోవటం ఏంటి మా మనసు ఈవేళ యేసుని నమ్ముతుంది రేపు అల్లాన్ని నమ్ముతుంది అవతల నాడు రాముడు నమ్ముతుంది ఎవరినో ఒకరు నమ్ముకుంటాం మనసులో నమ్మిన దాన్ని బట్టి ఆ తెగలకు మేము వెళ్ళిపోవాలి ఆ దేశాలకు వెళ్ళిపోవాలి ఇస్లాంను నమ్ముకుంటే అరబ్ దేశాలకు వెళ్ళిపోమంటారా గల్ఫ్ కంట్రీస్కి క్రిస్టియానిటీని నమ్ముకుంటే క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోమంటారు ఆస్ట్రేలియా అమెరికా ఇంగ్లాండ్ లాంటివి ఏంటిదంతా సమర్థులైన పాలకులు రాకపోవటం వలన ఆ పాలకుల దౌర్జన్యాలు ఆగడాలు క్రైస్తవ్యం మీద చూపించినందున భారతదేశానికి పరిస్థితి వచ్చింది అని చెప్పిన వ్యక్తిని మొట్టమొదట నేనే కదా మీ అందరికీ తెలుసు క్రైస్తవ్యం జోలికి రాకండి నిద్రపోతున్న సింహాన్ని లేపకండి తట్టారు లేపారు చావు ఆహాకారంతో ఎంటర్ అయింది పక్షపాతం లేకుండా ప్రపంచ దేశాలను చిట్టుబుట్టింది ప్రారంభం మామూలుగా వచ్చింది 2021 వచ్చింది భయంకరమైన మృత్యు ఘోషతో ప్రపంచ దేశాల మీద పడింది కరోనా ఎందుకు ఇదంతా అని ఆలోచిస్తున్నారా ఒక్కరైనా ప్రపంచ దేశాలలో ఏంటి క్రైస్తవ దేశాలు ఆలోచించు ఇస్లాం దేశాలు ఆలోచించు చివరికి క్రైస్తవులు అనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఆలోచించరు దేవుని పగ మనుషుల మీద రగిలిపోతుంది ఆలోచించరా కనీసం ఆలోచించరా ఆయన స్తుతించబడాలి అంటే మనవాళ్ళు హింసకు గురి కావాలి కఠినుడు అనుకుంటున్నావా కఠినుడా ప్రతిదినము కోపపడే దేవుడు మన పిల్లలు తప్పు చేస్తే కోపపడతాం విద్యార్థిని విద్యార్థులు తప్పు చేస్తే టీచర్స్ కోపపడతారు వర్కర్స్ తప్పు చేస్తే అఫీషియల్స్ కోపపడతారు సహజం కదా అది అలాంటిది దేవుడు ప్రతి క్షణం మన వాళ్ళు తప్పులు చేస్తూనే పోతుంది మేము మానేస్తాం అని లేదు ప్రతి దినము కోపపడతాడట ఆయన ఆయన క్యారెక్టర్ అది దేవుడు ప్రతిదినము కోపపడతాడు కీర్తనల గ్రంథం 7:11 న్యాయం జస్టిస్ పాట పాడుకుని వెళ్తున్నాడు మీకు వినడానికి ఇష్టం లేదు కదా ఎంతోమంది వెళ్తారండి హైందవ సోదరులు వాళ్ళ దేవుళ్ళ ఆ తేదీల కాలాలలో ఆ నెలలలో వాళ్ళు గీతాలు పాడుకుంటూ రోడ్లంట వెళ్తుంటారు క్రైస్తవులు వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి జనాల మధ్య స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ప్రజల మధ్య వీధులలో నుంచి వెళుతున్నారు ఒక అడుక్కున్నవాడు దండుకోవటానికి కూడా అలాగే పాటలు పాడుకుంటూ ఏదో వాయించుకుంటూ వెళ్తాడు అలా మీరు ఎందుకు చూడకూడదు క్రైస్తవ్యాన్ని అది వాళ్ళ మనోభావాలు అవి మీకేం డిస్టర్బెన్స్ చేయలేదు కదా మీ స్కూల్లో ఎడ్యుకేషన్ దగ్గర గొడవలు చేయటం లేదు కదా వాళ్ళు
మీ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం లేదు కదా, మాట్లాడితే శిక్షించండి. అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళారు, క్రైస్తవ్యం జోలికి వచ్చారు. ఎందరో ఇళ్ల దగ్గర దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు జీవించే క్రైస్తవ కుటుంబాలని భారతదేశం నుంచి 2021 ఉంచం తగిలేస్తాము అన్నారంటే ఏంటి మీరు మా మీద ఉన్న కక్ష? మీకు ఏంట కక్ష? మేమేం చేశాం మిమ్మల్ని? తప్పు చేస్తే చట్టం ఉంది, చట్టం ఉంది బట్టి దండించండి, శిక్షించండి, జైలుకి పంపండి. ఎవరైతే ఏంటి చట్టం ముందు? క్రైస్తవ్యం జోలికి వచ్చారు, క్రైస్తవ గుళ్ళను పగలగొట్టారు. ప్రపంచం నాట్ ఓన్లీ ఇండియా, ఒక చైనా, ఒక పాకిస్తాన్, ఇస్లాం దేశాల్లో ఉగ్రవాదులు, ఒక దేశం అనకండి, చాలా దేశాల్లో చర్చిల్ని కూలదూశారు, ఆరాధించిన వాళ్ళని కొట్టారు, తుపాకీతో కాల్చారు, వెనకబడి తరిమి తరిమి కొట్టారు, రక్తాలు కారినట్టు కొట్టారు. ఏ చెప్పండి, మీ చదువులకు ఇబ్బందులు కలిగిస్తున్నారా? మీ జీవనానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? పెద్దలు వెళ్ళండి, మాట్లాడండి, ఆ పెద్దలు రప్పించండి, అడగండి. మా పాట మా జీవనానికి ఇది అంతరాయంగా ఉంది, మీరు దయచేసి మానేయండి. వినరనుకోండి, చట్టానికి అప్పగించండి. మీరు అలా ఆడకూడదని మేము అంటాం లేదండి. క్రిస్టియానిటీ తరఫున అలాగే, అసలు క్రిస్టియానిటీ అనేది సో పీస్ఫుల్ అండి, అది చాలా పీస్ఫుల్. అది ఈ మధ్యన కొంతమంది కసాయి క్రైస్తవులుగా మారిపోయి రౌడీయిజాన్ని కూడా వాళ్ళు చలాయిస్తూ అన్యాయంగా ప్రజలను మోసం చేసే భయంకరమైన పనులు చేస్తున్నారు. దయ్యాలు వెళ్ళగొడతానని క్రైస్తవుల్లో దొంగ భక్తులు ఉన్నారు. ఇందాక పంపించాను ఆయన, దయ్యాలు వెళ్ళగొడతామని క్రైస్తవుల్లో ఉన్నారు. ఓ కాలు పైకెత్తుతున్నారు క్రైస్తవుల్లో కూడా, భయంకరమైన భాషలు ఆడుతున్నారు, అర్థం కాని పిచ్చి కేకలేస్తున్నారు. చట్టానికి అప్పగించండి అలాంటి వాళ్ళని. చట్టానికి అప్పగించారండి చెన్నైలోను, అలాంటి వాడిని చట్టానికి అప్పగించారు. వాడు ఏం చేస్తున్నాడో చూడండి, వాడొక బాబా అండి. చట్టానికి అప్పగించండి. క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళున్నా, ఇస్లాంలో ఇలాంటి వాళ్ళున్నా, హైందవ్యంలో ఇలాంటి వాళ్ళున్నా, అక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని చట్టానికి అప్పగించండి. క్రైస్తవులో ఉన్నారండి, క్రైస్తవులు కూడా ఉన్నారు, కాకపోతే కొట్టుడు తక్కువ. విపరీతంగా డబ్బులు కొట్టుడు ఎక్కువ. వీళ్ళకి డబ్బులు కొట్టుడు, వీడు దెబ్బలు కొట్టుడు. ఏమండి, చట్టం ఉందర్రా అమాయకులైన జనాన్ని పాడు చేసి వాళ్ళ మానసిక బలహీనతలను ఆధారం చేసుకొని హైందవుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఇస్మాయిల్లోను ముస్లింస్లోనూ ఇలాంటి అరాచకపు దారుణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏం చేయాలి మనమంతా? మతాలని మత వ్యవస్థలని వద్దండి. ఏ దేవుడైతే భక్తిగా ఉండండి. మనం చూసే భరించలేని సహించలేని సన్నివేశం మన కళ్ళ ముందు చూసినప్పుడు మనల్ని కన్న తండ్రి దేవుడు ఉన్నాడు, లోకాన్ని కలిగించిన సర్వేశ్వరుడు సృష్టికర్త.
ఆయనకి ఎలా ఉంటుందండి? నువ్వే ఒక దేవుడుగా, నీ ఒక స్వామిగాను, ఒక బాబాగాను, ఒక పాస్టర్గా నువ్వే పిలువబడుతూ దేవుని తీయవలసిన చట్టం చేయవలసింది భూమి మీద, ఆకాశమందున్న దేవుడు చేయవలసింది భూమి మీద ఉన్న మనుష్య జాతికి న్యాయం, శిక్షను అమలు చేసే పద్ధతి. ఒకటి చట్టం, రెండు దేవుడు. ఒకవేళ చట్టం విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. అలాంటి దేవుడు చూస్తూ మీ దురాగతాలను చూస్తూ ఎలా భరించగలడు ఆయన? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా, ప్రపంచ దేశాల్లో. మరి ఇలాంటివన్నీ ఆపలేమా మనం? ఆపాలని నా చిన్ననాటి నుండి ఎన్నో ఆశలను, ఎన్నో కలలు కన్నవాడినండి. నిస్సహాయుడనై నిరాశపరుడిగా నా బ్రతుకులో నా చివరి ఆయుష్కాలంలో నేను ఈరోజు ఉన్నాను. ఎవరు బాగు చేస్తారు ఇక ఈ వ్యవస్థను? ఎవరు బాగు చేస్తారు? ప్రపంచ వ్యవస్థ ఒక ఇజ్రాయెల్ తీసుకుంటే, ఇజ్రాయెల్ సిరియన్స్, ఆ దేశానికి అటు ఇస్లాంస్ ఉన్న, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, యువతల ఇజ్రాయెల్ వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకోవటమే, ఎప్పుడు తగాదాలే, ఎప్పుడు కాల్చుకోవటాలే. ఒక పాకిస్తాన్ ఇండియా, ఒక అమెరికా నార్త్ కొరియా, ఒక చైనా ఇండియా, థాయిలాండ్ జపాన్, అన్ని దేశాలతో వైరం, గొడవలు, అల్లర్లు అల్లర్లు. ఏదో సాధించేద్దామని దేవుడే లేడని ముండి పట్టు పట్టినటువంటి చైనా, చైనా వాళ్ళు అంతరిక్షంలో శాటిలైట్ పెట్టుకోవాలని పంపించిన 21 కేజీల ఆ యూనిట్ కూలిపోతుంది. నిన్నటికి 435 కిలోమీటర్ దూరంలో ఉంది భూ ఉపరితలానికి. అది మనుషులు ప్రాంతంలో పడుతుంది, అది సముద్రంలో పడకుండా. మీరు ఎవరు వాళ్ళకి భయం చెప్పగలరు? దేశాలు అలుగుతున్నాయి, ప్రపంచ దేశాలు, అమెరికా కానీ, జర్మనీ కానివ్వండి, జపాన్ కానివ్వండి. ఇలాంటి శాస్త్రీయ పరిశోధనలో వాళ్ళ లెవెల్కి ఉన్న మాస్కో కానివ్వండి, వీళ్ళు ఏంటయ్యా నువ్వు ఏంటి కనిపెట్టావు, నువ్వు వీడు మనుషుల మీద పడ్డానికే కనిపెట్టావు అని అంటున్నారే తప్ప, ఇది నీకు తగదు, నువ్వు ఆపుతావా ఆపవా, దీని మీకు రిస్క్ నువ్వు ఫేస్ చేయాలి, నిన్ను మేము సహించం, ప్రపంచ దేశాలను నువ్వు హెచ్చరిక మాత్రం చేయటం లేదండి. ఏదో నామకావాస్త హెచ్చరికలు చేస్తారు, సైలెంట్ అయిపోతారు. అది దేవుడు దేవలన ఏ సముద్రంలో పడిపోతే పర్వాలేదు, కానీ మనుషులు ఉన్న ఏ ప్రాంతంలో అది కూలినా చాలామంది చచ్చిపోతారు. ఇంకా దేవుడు మధ్య మండే గుణాన్ని భూమికి ఉపరితలంలో పెట్టాడు కనుక అది అందులో ప్రవేశించగానే ఆ సర్కిల్లో అది కాలిపోయి బూడిదైపోతే పర్వాలేదు, కానీ మిగిలిపోయింది భూమి మీద పడక తప్పదు. అది జనాల మీద పడితే చాలామందికి ప్రాణ నష్టం. ఎవరు వీళ్ళకి భయం చెప్పగలరు? చైనాకి, అమెరికా భయం చెప్తుందా? రష్యా భయం చెప్తుందా? ఇండియా భయం చెప్తుందా? జర్మనీ భయం చెప్తుంది? ఎవరు ఎవరికెవరు భయం చెప్పుకునే స్థితిలో లేరండి. కసాయితనం, రాక్షసత్వం, యుద్ధోన్మాదం, ధనదాహం, వ్యాపార దాహం, అగ్రరాజ్యంగా నేను ఉండాలి, నేనంటే నేను ఉండాలి అనేది, ఈ దాహాలతో చచ్చిపోతున్నాయి, కొట్టుమిట్టాడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఒక దేశానికి వచ్చేరుగా దేశంలో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు గొడవలతో అల్లాడిపోతున్నాయండి అన్ని దేశాలు. వీరిని మరి దేవుడు ఏం చేస్తాడండి? తన పిల్లలందరూ కూడా కాట్లాడుకొని కొట్టుకుంటూ చంపుకుంటూ నరుక్కుంటూ ఉంటే ఒక దేవుడు ఎలా ఊరుకోగలడు? ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలంగా మారిపోతుంటే వీడు అంతరిక్షంలోకి శాటిలైట్ని ఎందుకు పంపించాలండి? ఇది సమయమా అండి? తోటి నరజాతి హింసకు గురవుతున్నప్పుడు, లేదంటే శిక్షకు, దేవుని శిక్షకు గురవుతున్నప్పుడు, కరోనాతో వేదన పడుతున్నప్పుడు, చావులు కుట్టలు కుట్టలుగా మారిపోతున్నప్పుడు నీకు మనసు కరగదా?
ఇలాంటి గొడవలు లేకుండా ఆగలేవా? దేశంలో దేశంలో పక్క దేశంతో గొడవ వస్తే స్వదేశంలోనూ గొడవలు ఆపుకుంటారండి. పక్క దేశంతో యుద్ధానికి వస్తే స్వదేశంలోనూ గొడవలు ఆపుకుంటారు, ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ. ఇదేంటండి, ప్రపంచం అంతా కరోనాతో అల్లాతాకుతలం అవుతున్నప్పుడు చైనా వాడు ఈ ప్రయోగాలు చేయటం అవసరమా అండి? ఒక నార్త్ కొరియా వాడు బాంబుల ప్రయోగం చేయటం అవసరమా అండి? పిచ్చి పట్టిందా అండి, నరజాతికి పిచ్చి పట్టింది. మరి దేవుడు ఏమంటాడు చెప్పండి, దేవుడు ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? నరులు చచ్చి రక్తపాతం జరుగుతుంటే, నరులు గుట్టలు గుట్టలుగా పడవేస్తుంటే స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. పాపం చేసిన వారు శిక్షింపబడుతుంటే, పాపం చేసిన వారు దేవుడు చెండాడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? మన చట్టానికి భిన్నంగా మనం నడుచుకుంటేనే మన చట్టమే ఊరుకోక మన శాఖలే మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అయితే ఊరి లేదా జైలు శిక్ష. మన దేశమే ఊరుకోలేనప్పుడు దేశాలను కలిగించిన సృష్టికర్త, మనుషులందరూ నా పిల్లలని కన్న కన్న తండ్రి ఏమైపోతాడు? ఎవరితో ఎవరితో చెప్పుకుంటాడు తన బాధను చెప్పండి. ఆయన మనస్సు ఈరోజు ఆయన మనస్సు ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? భయంకరమైన ప్రతిదినము కోపపడే దేవుడుగా కనబడుతున్నాడు. మూడవచనం, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచిచున్నది. మండిపోతుంటే పట్టణాలు దేశాలు మండిపోతుంటే, దేశాలు జావుతో తుదముట్టు తుదముట్టు మండిపోతుంటే, పొగ యుగ యుగములు పైకి లేస్తుంటే, అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిపడి సాగిలిపడి ఆమెన్ అవునుగాక ప్రభువును స్తుతించుడి అని చెప్పుచ్చు సింహాసనాసీనుడుగు దేవునికి నమస్కారం చేసిరి. నీరో చక్రవర్తి భవనం కాలిపోతుంది, కోట కాలిపోతుంది, ఫిడేలు వాయించాడు పిచ్చివాడు అన్నాం, ఇప్పుడు దేవుణ్ణి ఏమనాలి? నీరు చక్రవర్తితో పోల్చగలవా? కాదండి, వాడు పిచ్చివాడు, వాడు కాలిపోతాడు, ప్రజల కోసం ఆలోచన లేదు, పిచ్చి పట్టింది వాడికి, ఏదో వాయించుకుంటున్నాడు. దేవుడు పట్టణాలలో కూడా పొగలేస్తుంటే, దేశాల్లో నుంచి చావులు లేచిపోతుంటే, ప్రపంచ దేశాలు అల్ల కల్లోలంలో ఉంటే, నిప్పు రాజుకుంటే, శవాలు రాలుతుంటే ఏమంటున్నారు? 24 పెద్దలు, ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలిపడి ఆమెన్ అవునుగాక తండ్రి ప్రభువుని స్తుతించుడి అని చెప్పచ్చు సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేసిరి. ఏం చేస్తున్నావు తండ్రి? ఇందాక జాన్సన్ గారు మంచి పాయింట్ చెప్పారు, పరదేశంలో ఉన్న ఆత్మలు మరణించిన వారు శిక్షించండి, శిక్షించండి. భూమి మీద దేవుని కోసం బ్రతికి వాళ్ళెవరో కాదు కదా, భూమిని భూమి మీద దేవుని కోసం బ్రతికి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులుగా ఎంచబడి రెస్ట్ అండ్ పీస్ పరదేశంలో విశ్రాంతి తీసుకున్న నీతి విశ్రాంతిని తీసుకుంటున్న అబ్రహాము వదులుకొని నేటి వరకు పరదేశంలో ఉన్న వాళ్ళంది వాళ్ళందరూ అండి. అంతే కదండి, ఆదాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని
ఆయనకు ముందు నవాహు మొదలుకొని ఎందరో నీతివంతులు, కురువికులు, పితరులు, త్యాగధనులు, న్యాయమూర్తులు, ధర్మమూర్తులు, దేవునీడల భయభక్తులు కలిగిన వారు, వాళ్ళు ఏమంటున్నారు? శిక్షించండి, భూమి మీద ఉన్న నరజాతిని శిక్షించండి, భూమి మీద నరులు వేషాలు వేసి గంతులు గంతి పాటలు పాడి దుర్మార్గపు క్రియలకు అండగా నిలబడి ప్రతి దినము నిత్యకృత్యాలుగా చేసుకుని బ్రతుకుతున్న నరజాతి ఇంకా చావు అన్నది వాళ్ళకి రాలేదు. చావు ఆరంభం అవుతుంది. చావు వచ్చి నీతివంతులుగా వీళ్ళు ఎప్పుడవుతారు? భూమి మీద బ్రతుకున్నప్పుడే అనీతివంతులుగా బ్రతుకుతుంటే. భూమి మీద ఈరోజు మనం నిత్య పరదేశికి వెళతామని చెప్పగలమండి? మనం నీతివంతుడే బ్రతుకుట దుర్లభమైతే అని ఎత్తుకున్నాడు. వెస్ వండర్ఫుల్ వర్డ్. భూమి మీద నీతివంతులుగా ఉన్నవారు, నీతివంతులుగా అనిపించుకున్నవారా, నీతివంతులుగా అనుకుంటున్నవారా వీళ్ళు? నీతివంతుడే రక్షింపబడు దుర్లభమైతే అనే పదం వాడాడు దేవుడు. నీతివంతుడే రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? భూమి మీద నీతివంతులైన వారే పరదేశకు వెళతారో వెళ్ళరో తెలియదు చనిపోతే. అలాంటి గడ్డు దినాలు ఉన్నాయి ఈరోజు భూమి మీద. ప్రపంచవ్యాప్తంగా భూమి మీద కన్ను మూసేవాడు నిత్యజీవానికి వెళతాడా? ఎక్కడైనా ఏ కోశాన్నైనా నీతిని తప్పే బ్రతుకేవైనా బ్రతుకుతున్నాడా? అదండి అక్కడ భయంకరమైన స్థితి. నేను నీతివంతుణ్ణి. నీతి అనగానండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. మనము దేవుణ్ణి నమ్మాము, మాకు అది నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడిన నేను నీతిగా జీవించుచున్నానా? నేను డాక్టర్గా చేయబడిన నేను డాక్టర్ కార్యక్రమాలు డాక్టర్ వృత్తి చేయగలుగుతున్నానా? వైద్య వృత్తిని చేయగలుగుతున్నానా? యథార్థంతో లంచం తీసుకోకుండా కల్తీ లేని మందులతో మనుషులకు కనిపించే దేవుడునిగా నేను ఉండాలని ఏ డాక్టర్ అయినా అనుకుంటున్నాడా? అలాగే నీతివంతుడి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అది నీతివంతుడును నేను దేవుణ్ణి నమ్మాను, నీతివంతుడను, ఓకే. కానీ నీతివంతునిగా జీవించుచున్నావా? వచ్చి నమ్మడమే కదండి నీతివంతుడు అంటే. పిచ్చివాడా, నమ్మటంతో నీతివంతత్వం ఆరంభమవుతుంది. నమ్మటంతో నీతివంతుల లిస్టులో చేర్చబడ్డావు. నువ్వు డిగ్రీ పాస్ అయ్యి ఎంట్రన్స్ పాస్ అయితే నీకు మెడికల్లో సీట్ వస్తుంది. ఆ మెడికల్లో 5-6 ఏళ్ళు నువ్వు విద్యాభ్యాసం వైద్య వృత్తిని నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకున్న తర్వాత నీ వైద్య వృత్తికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ప్రాణాలతో చిలకాటమాడుతున్నావా? కరోనా వచ్చిన వ్యక్తిని కరోనా వచ్చిందని లోనకు తీసుకెళ్ళి అతని వారినవన్నీ లోనకు రప్పించకుండా వాళ్ళే దూరం అయిపోతూ ఉన్నప్పుడు అతని కిడ్నీలు అతని ఆర్గాన్స్ అన్నీ తీసి వ్యాపారం చేస్తున్నావా? ఇలాంటివన్నో మనం విన్నాం కదండి ఈ లాస్ట్ ఇయర్ నుంచి కరోనా వచ్చినటువంటి పేషెంట్స్కి. నువ్వు వైద్యుడివా? ఎంట్రన్స్ రాసావు, పాస్ అయ్యావు, సీట్ వచ్చింది, 6 ఏళ్ళు చదువుకున్నావు, 5 ఏళ్ళు బాగుంది, వైద్య వృత్తి వచ్చింది, నువ్వు మంచి న్యాయముగా కనబడే దేవుడుగా నువ్వు ఉన్నావా? కనబడని దేవుని ప్రతినిధిగా, కనబడని సర్వేశ్వరుడు ప్రతినిధిగా, భూమి మీద కనబడే దేవునిగా నువ్వు జనాలకు కనబడుతున్నావా? ధర్మంగా కనబడుతున్నావా? దోపిడి దొంగగా కనబడుతున్నావా? మొన్న నా పిల్లలతో మాట చెప్పానండి, మా వీధి మీకు తెలుసు కదండి, చర్చ్ బిల్డింగ్ ఉంది విశాఖపట్నం అక్కైపాలెం. మా వీధిలో ప్రారంభంలో డాక్టర్ సుందర్రావు అని ఉంటాడు, డాక్టర్ సుందర్రావు. మూడు నాలుగు ఇల్లులు దాటిన తర్వాత మా బిల్డింగ్ చర్చ్ బిల్డింగ్, పీడీ సుందర్రావు. బోర్డులు ఉంటాయండి బయట, అతనిది బోర్డు ఉంటుంది, నాది బోర్డు ఉంటుంది. మళ్ళా నాది మళ్ళీ మూడు దాటిన తర్వాత కే సుందర్రావు, ఆయన ఒక ఆయన. ముందు కే సుందర్రావు చనిపోయాడు. జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం
డాక్టర్ సుందర్రావు చనిపోయాడు. ఈజ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్. వా చర్చ్లో ఒక మెంబర్ తన బిడ్డను తీసుకుని వెళ్ళింది ఎమర్జెన్సీ అయితే నైట్ టైం బెడ్రూమ్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటుంది ఆమె చిన్న పని పెద్ద పని చేస్తుంటుంది ఆమె వెళ్ళింది అక్కడ బిల్లను తీసుకొని ఆయన లీచి వచ్చి ఎందుకు అమ్మా ఇంత రాత్రిప్పుడు నా నిద్రకు భంగం కలిగించావు వెళ్ళమ్మా ఎప్పుడు పడితేప్పుడు వచ్చేటవేనా ఇప్పుడు ఎంత అయింది టైం అర్ధరాత్రి రేపు తీసుకురా అయ్యా రేపటికి బిడ్డ లేదమ్మా తీసుకెళ్ళిపో అని వెళ్ళిపోయాడు ఇంటి లోపలికి కనబడిన దేవుడు వారు నువ్వు కనబడుతున్నావు కనుక వాళ్ళని దగ్గరికి వచ్చారు ఎందుకు ఎత్తపడుతున్నారు ఇది ఒక పెద్ద మిస్టరీ అండి కరోనా ఆ సుందర్రావు చనిపోయాడు ఈ సుందర్రావు చనిపోయాడు ఈ సుందర్రావు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కొరకు బ్రతకాలి మన జీవితాలు దేవునికి అంకితం కావాలి దేవుని నమ్మి నీతిమంతుడయ్యాను నీతిమంతుల జాబితాలో నా పేరుంది కానీ నీతిమంతునిగా నీతిమంతత్వము నా క్యారెక్టర్లో ఉందా ఆ చిన్న బిడ్డలు ఆటంకపరచకండి ఇలా పంపించండి నా దగ్గరికి అన్నాడు క్రీస్తు ఆ చిన్న బిడ్డని పంపించండి నా దగ్గరికి ఎందుకు ఆటంకపరుస్తున్నారు పరలోకరాజ్యం ఇలాంటి మనస్సు ఉన్న వాళ్ళదే పవిత్ర హృదయం పవిత్రమైన హృదయాలు పగంటే అర్థం తెలీదు ప్రేమకే అర్థం తెలుసు ఆటంకపరచకండి ఒక ఆటంకపరచని మాట నీ నోట ఉంటే నువ్వు కొంతకాలం ఉండాలి నువ్వు దేవుడు కనుక దేవుడు నిన్ను ఉంచుతాడు ఇక్కడ నువ్వు దేవుడు కనుక దేవుడిగా నిన్ను కొంతకాలం దేవుడు నిన్ను ఉంచుతాడు ప్రతినిధిగా నీ మంచి క్యారెక్టర్ నీ నీతిమంతత్వం నీ న్యాయం నీ ధర్మం నీ ప్రేమ నీ జాలి రవికిరణ్ అనుకుంటారు విజయవాడ కరోనా వంటగదిలో పరుండు పెట్టేశారండి వంటగదిలో పడుకోబెట్టి వంటగదిలో గ్యాస్ సిలిండర్ అది అక్కడే ఉంది అక్కడే పడుకోబెట్టేశారండి ఆయన్ని అబ్బాయిని కొడుకుని కరోనా డాడీ సంతోష్ నాకు మెసేజ్ పెట్టాడు స్థితి బాగులేదు ఆయన పరిస్థితి బాగులేదు డాడీ 3 లక్షల రూపాయలు కావాలి డాడీ ఆయనకి చూడండి అక్కడ పెట్టారు ఎంత భయంకరంగా ఉన్నారు వెంటనే నేను అర్జెంటుగా కిరణ్కి 30,000 పంపించిన ఆయన ఎందుకంటే నాకు రాస్తాడు సంతోష్ డాడీకి చెప్తే డాడీ తన పిల్లలతో చెబితే తన పిల్లలందరూ తలా ఒక చెయ్యి వేస్తే అతనికి అవసరమైన 3 లక్షల రూపాయలతో అతనికి వైద్యం చేకూరి ప్రాణాలతో ఇంటికి రావాలి దయ కనికరం ప్రేమ బ్రతకాలి పిల్లాడని మన ఆశ వెంటనే ప్రసన్నబాబు ఫోన్ చేసి చూడు నాన్న ఏ నువ్వు సో కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకుంటారు ఆధార్ కార్డు అది చూపిస్తే నువ్వు కొంచెం ప్రొసీడ్ అవునాయనా అని ప్రొసీడ్ చేయగానే నా పిల్లలు డబ్బులు పంపారు ఇప్పుడు ఎంత చక్కగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో చూడండి నెక్స్ట్ ఫోటో ఎస్వీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉన్నాడు చూడు హాస్పిటల్లో మంచి మంచి చూపించాను మంచి బొమ్మ నేను వేశాను ఇంకా అదిగో చూడు నాయన హ్యాపీ డ్రెస్ వేసుకున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
దయా. మానవులం కదండి మనమంతా, వీళ్ళంతా మన పిల్లలు కదండి. అమెరికా వాళ్ళు మన పిల్లలే, ఇండియా వాళ్ళు మన పిల్లలే, పెద్దవాళ్ళందరికీ చిన్నవాళ్ళ పిల్లలే. దయాగుణం, ప్రేమగుణం, దాతృత్వం. నిన్ను బ్రతికిస్తున్నందుకు నువ్వు చేస్తున్నది నీతిమంతత్వం ఏంటి చెప్పు. ఓకే, తీసేనాయన. నువ్వు బ్రతుకున్నందుకు నీ నీతిమంతత్వం ఏంటి? ఏమైనా ఆలోచిస్తున్నావా? తొందరగా ఇరగ మోదవలసలో పాపం వాడు. 2012 నుంచి నమ్మకమైన వ్యక్తిగా దేవునికి ప్రియుడుగా బ్రతుకుతున్నాడు చక్రి చక్రవర్తి అని వాడు. నా దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. గార్డెన్ వర్క్ అంతా చేస్తాడు, కష్టపడతాడు కష్టపడతాడు. సడన్గా నాకు ఈ లేడీస్ గ్రూప్లో నుంచి ఇలా మన చక్రి వాళ్ళ అమ్మగారు కరోనాతో భయంకరంగా ఉన్నారట, పరిస్థితి బాగాలేదట ఆమెది కూడా. మన చనిపోయిన విజయ్ కుమార్ తమ్ముడు వీళ్ళ అక్కను చేసుకున్నాడు, వీళ్ళ చెల్లెను అక్కను చేసుకున్నాడు మాణిక్యరావు. వెంటనే ఆ లేడీస్ దీంట్లో గ్రూప్లో ఇలా చక్రి వాళ్ళ అమ్మగారు అనగానే చక్రియా వెంటనే వాడికి ఫోన్ చేశాను. ఏనన్నా ఎలా ఉంది మీ అమ్మగారు అంటే దీనంగా బాధగా. బాగులేదు డాడీ. నాయన వెంటనే ఒక 10,000 రూపాయలు పంపించిన ఆయన మాణిక్యం పేరు మీద ఫోన్పే. దయాగుణం, ధర్మగుణం, న్యాయగుణం, ప్రేమగుణం. వాడు దేవుడు సమాజానికి కావాలి. మీరు బ్రతకాలంటే, మీరు కొంతకాలం బ్రతకాలంటే, బ్రతికి బట్ట కట్టాలి అంటే, నీతివంతుల సదస్సులో మీరు ఉండాలి అంటే, నీతివంతుల జాబితాలో మీరు ఉండాలంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత మొర పెడుతున్నారండి. ఎందుకంటే వాడు భూమి మీద బ్రతికినంతకాలం ఎంత బాగో సేవ చేశారని. వాళ్ళు భూమి మీద ఉన్నంతకాలం నీతివంతులు గారు దేవుని కోసం రక్తం కార్చారు. ఎంతకాలము తండ్రి మా నిమిత్తము భూనివాసుల నిమిత్తము వాళ్ళకి తీర్పు తీర్చుకోవద్దువు, శిక్షించు. భూమి మీద సర్వత్యాగాలు చేసిన వాళ్ళ మనసులే కకావికలమై చనిపోయి వందల సంవత్సరాలు అవుతున్నా పరదేశంలో ఉన్న వాళ్ళ అర్థనాదాలు వింటున్నారా? వాళ్ళ మానసిక పరిస్థితి అనుకుందాం మన మానవ భాషలో. ఎందుకు తండ్రి వాళ్ళ క్షమిస్తున్నాం, విడిచిపెడుతున్నాం? ఏసై అన్న మాటలు దేవదూతలు ఏమంటున్నారో తెలుసా? వేయబడుతుంటే వాళ్ళని వేయబడుతుంటే దేవుడు వాళ్ళని లేపుతుంటే స్తుతించి హల్లెలూయా ప్రభువుని స్తుతించుడి అని వాళ్ళు అంటున్నారు. అంటే ఆ టైంలో ఆయన్ని స్తుతించాలా? ఆ టైంలో ఆయన శిక్షిస్తున్న కాలంలో ఆయన పొగుడుతుంటే ఆయన ఆనందిస్తాడు. మీరు బ్రతుకుతారా? మరి కొంతకాలం బ్రతుకుంటారా? కొంతకాలము దేవుళ్ళుగా ఈ సమాజాన్ని రక్షించటానికి జీవిస్తారా? ఒకరు మనల్ని హింసించినా, ఒకరు మనల్ని చిత్తవద చేసినా, ఒకరు మనల్ని కొట్టినా, ఒకరు మనల్ని తిట్టినా, మన దేవుని విషయమై మన ఎన్ని దెబ్బలు తిన్నా పడిన వారందరినీ బ్రతిమాలుతున్నాను పర్వాలేదు. కొట్టినవారు మన అన్నలు మన తమ్ముళ్ళే, పర్వాలేదు వాళ్ళు మారతారేమో. ఆ పేషెన్స్, ఆ దయాగుణం, ఆ క్షమాగుణం మన క్రీస్తుకున్న మన అన్నయ్యకున్న క్యారెక్టర్ మనకుండాలి. ఎందుకంటే మన కన్న తండ్రి పరిస్థితులు బాగులేడు. ఆయన బాగులేడు, ఇప్పుడు చాలా ఆవేశంతో రగిలిపోతున్నాడు. కరోనాతో గుట్టలు శవాలు పేరుకుపోతున్నాయి. థర్డ్ వేవ్ మళ్ళీ భారతదేశంలో వస్తుందేమని భయపడిపోతున్నారు. థర్డ్ వేవ్ వస్తే 1 వీక్లో 5 లక్షల మంది చనిపోతారనో, 1 రోజులో 5 లక్షల మంది చనిపోతారనో వార్తలు వెలువడుతున్నాయి. ఓన్లీ 3 డేస్. ఇంకా వచ్చింది ఏందో ఇంకా నువ్వు కనుక్కోవడానికి ముందు వచ్చిన కరోనా పర్వాలేదు, 14 రోజుల వరకు బయటపడేది కాదు అది. ఇప్పుడు కాదు, 3 రోజులతోనే నువ్వు చావులో పడిపోతున్నావు. అది 14 రోజుల తర్వాత కరోనాగా బయటపడేది.
ఇది మూడు రోజులకే నిన్ను శవంగా మార్చేది ఈ కరోనా. ఇక థర్డ్ వేవ్ వచ్చిందంటే ఓవర్ స్పీడ్, టపా 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 పిట్టలు పడిపోయినట్టుగా ఊహంలో ఒకరోజు ఇలా రోడ్డు మీద టప్పున పడిపోతున్నారు, ఇంటి దగ్గర ఉంటే టప్పున పడిపోయారు, రోడ్ల మీద టప్పున అది అలాంటి భయంకరమైంది. ఇప్పుడు దేవుళ్ళుగా బ్రతుకుతారా, నీతివంతులుగా జీవిస్తారా? జీవితాలు మార్చుకోండి, కఠినం చేసుకోకండి. గాడ్ బ్లెస్ యూ.